శక్తి స్వరూపిణి సర్వశుభాలను ప్రసాదించే చల్లని తల్లి నూకాలమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కళాపీఠం అధ్యక్షులు గురాణ అయ్యలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. నగరంలోని మంగళవీధి పశువుల మార్కెట్ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా అర్చకుల వేద మంత్రాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గురాణ అయ్యలు మాట్లాడుతూ, గత 64 సంవత్సరాల నుండి మంగళవీధిలో నూకాలమ్మ జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, నూకాలమ్మను దర్శించుకున్నంతనే సర్వ సుఖాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్న నమ్మకంతో అనేక మంది భక్తులు ఆ తల్లి దర్శనార్థం వస్తూ ఉంటారన్నారు. అలాగే కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని నూకాలమ్మను దర్శించుకున్న వారందరికీ ఆ తల్లి యొక్క చల్లని ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. కరోనా నేపథ్యంలో గత 2 పాటు భక్తులు అధిక సంఖ్యలో రాలేకపోయారని, ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలతో రానున్న రోజుల్లో మరింత మంచిగా ఉజ్వల భవిష్యత్తుతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నూకాలమ్మవారు తాలూకా కార్యక్రమాలన్నీ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. గతంలో మా నాన్నగారు గురాణ సాగురావు గారు, అలాగే అన్నయ్య రామమూర్తి గారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. వాళ్ళ తదనంతరం రామమూర్తి గారు అబ్బాయి ఎగ్ల రాజేష్, నేను కలిపి ఇక్కడున్న మా మంగళవీధి యూత్తో కలిపి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము. వచ్చిన భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ వాళ్ళందరికీ ప్రసాదాలు అవి కూడా మేము పంచిపెడుతున్నాము. ఈ అమ్మవారు ఎంత సత్యంగల తల్లి అంటే, గత 2 క్రితం మోడీ గారు లాక్డౌన్ ప్రకటించినప్పటికీ మొత్తం భారతదేశంలో ఏ గుడిలో కార్యక్రమాలు జరిగేలేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆవిడ తాలూకా కార్యక్రమాలు ఆగలేదు. అలాగే ఆవిడ తాలూకా ఏదైతే ఉత్సవ విగ్రహం సక్సెస్ఫుల్గా జరిపించుకోగలిగామో అంత సత్యమైన అమ్మవారి ఇది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఆవిడ తాలూకా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ఎలాగైతే సక్సెస్గా అయిందో వచ్చే సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మా ఎల్లప్పుడూ మా మంగళగిరి యూత్ అంతా కూడా మాకు ప్రార్థించాలని వాళ్ళందరికీ కోరుకుంటూ సెలవు.
నవరామ సంవత్సరం అందరము కరోనా అధిగమించి నూకాలం దైవాల దైవాల అందరి దేవాల దైవాల మన ప్రజల సమిష్టి గురించి వల్ల అధికారులు ప్రభుత్వాలు అందరూ కలిసి పెద్ద వల్ల కరోనా అధిగమించి నవరామ సంవత్సరం ఓడిపోతుంది. మన ట్వంటీ అవర్స్లో వస్తుంది శుభకృష్ణ సంవత్సరం. నవరామ సంవత్సరం అందరూ సంక్షేమంగా అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా అందరికీ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నూకాలమ్మ పండుగ చాలా పవిత్రమైంది. ప్రతి అమ్మ